हेलो फ्रेंड्स नेनु मी चंदूनी इरो चंदूस लंच बॉक्स लो चिकन विंग्स नी केएफसी स्टाइल लो एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा चिकन विंग्स नी मैरिनेशन चेसुकोवाली। इक्कड़ नालुगु चिकन विंग्स तीसुकुन्नानु। मीरु चिकन षाप कि वेल्ली चिकन विंग्स कावालंटे वाळ्ळे कट चेसि इस्तारु। आ चिन्न स्पून तो हाफ स्पून पसुपु, रेंडु स्पून्ल कारं, मी रुचिकि सरिपड़ा साल्ट्, चिकन मसाला पौडर रेंडु स्पून्लु మరియు రెండు టీ స్పూన్ల వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు ఫ్రిజ్ లో పెట్టి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు। ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఒక కప్పు మైదా మరియు ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోండి। వీటికి కొలతలతో పెద్దగా పని లేదు, ఎందుకంటే చికెన్ వింగ్స్ కి కోటింగ్ లా పట్టడానికి మాత్రమే వీటిని వాడతాం। ఒక బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి हाई फ्लेम आयल हीट चेंडी। कॉर्न फ्लोर मरियु मैदा मिश्रम कलिगि उन्न बाउल, अर लीटर वाटर पोसुकुन्न वेरे बाउल मरियु प्लेट, ई मूडु कूडा स्टव कि दग्गरलो अला अरेंज चेसुकोंडी। आयिल बागा हीट एक्किन तर्वात इप्पुडु फ्रिज लो अरगंट सेपु नानिन चिकन विंग्स नि तीसुकुनी कॉर्न फ्लोर मरियु मैदा मिश्रमंलो ओकसारि आ विधंगा पट्टिंचि इप्पुडु ओकसारि वाटर लो मुंचि మళ్ళీ సెకండ్ టైం కార్న్ ఫ్లోర్ మరియు మైదా మిశ్రమంలో ఇంకొకసారి పట్టించి ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్ జాలి లేదా జల్లెడ గరిటెలో వేసుకోండి। ఇప్పుడు ఇంకో పీస్ చూద్దాం। ఫస్ట్ కోటింగ్ కార్న్ ఫ్లోర్ మరియు మైదా వాటర్ లో ముంచటం, సెకండ్ కోటింగ్ కార్న్ ఫ్లోర్ మరియు మైదా స్క్వేర్ షేప్ జాలిలో వేసుకోవటం। ఇదే విధంగా మిగతా చికెన్ వింగ్స్ కూడా పట్టించండి। ఇప్పుడు నాలుగు చికెన్ వింగ్స్ ని స్క్వేర్ షేప్ జల్లెడలో ఏ విధంగా అయితే జల్లించుకుంటారో అదే విధంగా జల్లించి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి। ఇలా జల్లించి ఫ్రై చేసుకోవడం మూలంగా కేఎఫ్సి స్టైల్లో క్రిస్పీగా వస్తాయి। ఒకవేళ మీ దగ్గర స్క్వేర్ షేప్ జాలి గాని లేకపోతే ఇలా రౌండ్ షేప్ లో ఉన్న జాలితో కూడా జల్లించుకోవచ్చు। కాకపోతే వీడియోలో చూపించిన దానికన్నా కొంచెం పెద్ద సైజ్ రౌండ్ షేప్ ఉంటే క్రిస్పీ ఇంకా బావస్తది। ఇంకా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే చికెన్ వింగ్స్ లోపల పచ్చదనం పోయి బాగా ఫ్రై అవుతాయి। ప్రతి 2 మినిట్స్ ఒకసారి రెండో వైపుకు తిప్పుకుంటూ ఉండండి। ఎప్పుడైతే చికెన్ వింగ్స్ వెయిట్ తగ్గిపోయి లైట్ వెయిట్ గా అయిపోతాయో అప్పుడు ఫ్రై కంప్లీట్ అయిపోయిందని అర్థం చేసుకుని చికెన్ వింగ్స్ ని బయటికి తీసేయండి। చూడండి కేఎఫ్సి స్టైల్ లో చికెన్ వింగ్స్ క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో। ఫైనల్ గా ఎంటిఆర్ బ్రాండ్ మసాలా కారం గాని ఉంటే చికెన్ వింగ్స్ పైన ఆ విధంగా చల్లుకుంటే మీరు తినేటప్పుడు స్పైసీగా ఉండి భలే టేస్టీగా ఉంటాయి। ఇదే బ్రాండ్ వాడాలి అనేమీ లేదు। ఒకవేళ ఇది లేకపోతే ఏదైనా బ్రాండ్ చికెన్ మసాలా పౌడర్ అన్న చల్లుకోవచ్చు। ఒకవేళ మీకు స్పైసీ గాని ఇష్టం లేకపోతే ఇవేమీ చల్లుకోవాల్సిన అవసరం లేకుండా తినేయొచ్చు। వింగ్స్ ని ఆ విధంగా రోల్ చేసుకుంటే స్పైసీ వింగ్స్ కి బాగా పడతాయి। కేఎఫ్సి స్టైల్ లో హైజెనిక్ గా ఇంట్లోనే తయారు చేసుకున్న చికెన్ వింగ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి। మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చందూస్ లంచ్ బాక్స్ సబ్స్క్రైబ్ చేయండి। Thanks for watching my video.